ఈరోజు మళ్ళీ మనం తెరిపిస్తా ఉన్న ఈ చిత్తూరు కథ, ఈ చిత్తూరు డైరీ కథ ఎలాంటిది అనంటే, ఇది తాను పెట్టుకున్న డైరీ కోసం అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ మనిషి సొంత లాభం కోసం సొంత కూతుర్నిచ్చిన మామనైనా సొంత లాభం కోసం సొంత జిల్లా రైతునైనా బలి పెట్టేస్తాడు అని చెప్పే ఒక మనీ మనిషి కథ ఇది. ఒక నీతి మాలిన రాజకీయ నాయకుడు కథ ఇది. అలాగే ఈరోజు ఇక్కడ మనం శ్రీకారం ఈరోజు చుట్టపోతా ఉన్న వెల్లూరు సిఎంసి గురించి, వెల్లూరు మెడికల్ కాలేజ్ గురించి, ఈ సిఎంసి మెడికల్ కాలేజ్ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. 14 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ మనం నడుంబికిస్తా ఉన్నాం ఈ ప్రాజెక్టు తీసుకొచ్చే దానికోసం. దేశంలోనే అగ్రగామి మెడికల్ కాలేజ్, దేశంలోనే టాప్ 3 కాలేజెస్ లో ఒకటి. అటువంటి గొప్ప మెడికల్ కాలేజ్ మన చిత్తూరుకు వస్తా ఉందనంటే, ఇక్కడ అడ్డుకున్నది ఎవరో తెలుసా? అడ్డుకున్నది సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ చంద్రబాబు నాయుడు గారి గజ దొంగల ముఠాలో సభ్యుడు ఈనాడు రామోజీరావు గారి వియంకులు. స్థలాలు ఇవ్వకుండా ఈ గడ్డ మీదకి ఒక మంచి మెడికల్ కాలేజ్ రాకుండా అడ్డుకున్న చరిత్రకు నిదర్శనం ఈ వెల్లూరు మెడికల్ కాలేజ్. ఈరోజు ఈ అన్యాయాలను పూర్తిగా సరిదిద్దుతూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఈరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాకు ఎన్ని అన్యాయాలు చేశాడు అని చెప్పి అడిగితే, చెప్పడానికి కోకొల్లలుగా కథలు కథలు చెబుతారు. కానీ ఇదే చిత్తూరు జిల్లాలకు ఏం మేలు చేశాడు చంద్రబాబు అని చెప్పి అడిగితే చెప్పేందుకు చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితి ఈ జిల్లాలోనే చూస్తాం. కాబట్టి చంద్రగిరి నుంచి కుప్పానికి వలస వెళ్ళాడు ఈ పెద్ద నాయకుడు. చంద్రగిరిలో గెలవము అని కుప్పానికి వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పెద్ద మనిషి చంద్రబాబుకు. ఇప్పుడు ఆ కుప్పంలో కూడా ప్రజలు కూడా ఇప్పుడు బాయ్ బాయ్ బాబు అని అంటా ఉన్నారు. ఈ కుప్పంలో కూడా కాబట్టి ఈ 75 సంవత్సరాల ముసలాయన, కాబట్టి ఈ 75 ఏళ్ల వయసున్న ఈ ముసలాయన తాను రాజకీయాల్లోకి వచ్చిన 45 సంవత్సరాల తర్వాత, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాజకీయ జీవనం ముగిసిపోతా ఉన్న ఈ దశలో కుప్పంలో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి మరో డ్రామా ఆడుతా ఉన్నాడు. కుప్పానికి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కుప్పంలో ఇల్లు లేదు. రాజకీయ జీవితం ముగిసిపోతా ఉన్న ఈ సమయంలో ఇప్పుడు మళ్ళీ కుప్పం ప్రజలను మోసం చేసేందుకు, కుప్పం ప్రజలు బాయ్ బాయ్ బాబు అంటా ఉన్న సమయంలో మోసం చేసేందుకు ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అని అంటా ఉన్నాడు. అక్కడా చిత్తశుద్ధి లేదు, దానికి కూడా మనం పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పి మళ్ళీ ఆ నెపాన్ని కూడా మన మీదనే వేస్తా ఉన్నాడు ఈ చిత్తశుద్ధి లేని ఈ వ్యక్తి.
కుప్పంలో పేద ప్రజలకు కుప్పంలో పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తా ఉన్నది మన ప్రభుత్వం అయితే కుప్పంలో ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకుంటా అనేది బాబు మనస్తత్వం తేడా గమనించమని కోరుతా ఉన్నా ఒక చిత్తూరు డైరీ ఒకటే కాదు రాష్ట్రంలో ఇలా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 1994 నుంచి 2004 1995 నుంచి 2004 ఆ 9 సంవత్సరాల కాలంలో కూడా ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడో బాబు భజన బృందంగా మారిన ఇతర పార్టీల వారు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి ఆ 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఆయన భజన పార్టీగా మారిన కొన్ని పార్టీలు కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో అయితేనేమి సహకార రంగంలో అయితేనేమి మన రాష్ట్రంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు గాని నూలు ఫ్యాక్టరీలు గాని పేపర్ మిల్స్ గాని డైరీలు గాని ఎలక్ట్రానిక్ పరిశ్రమలు గాని అన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం నష్టాల్లోకి నెట్టేసి ఆ నష్టాల పెరుగుదలను చూపించి తనకు నచ్చిన వారికి నచ్చిన రేటుకు అమ్మేసి వాటి అన్నింటిలో నుండి కూడా పనిచేస్తా ఉన్న వేల కార్మికులకు ఉద్యోగాల్ని కూడా బలి తీసుకున్నది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఆ 9 సంవత్సరాల పరిపాలనలో అది కూడా ఉద్యోగులకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ కూడా ఎగరగొట్టి అది కూడా ఎగనామం పెట్టడమే ఈ పరిశ్రమలన్నీ కూడా తాను ఎవరికి అమ్మాడయ్యా అంటే ఎవరికి అమ్మాడయ్యా అంటే అమ్మింది దేవేందర్ గౌడ్కు నామా నాగేశ్వరరావుకు అంతా తన వాళ్ళకే అంతా కూడా ఆ పేర్లు గమనిస్తే అంతా తన చుట్టూ ఉన్న తన వాళ్ళే కనిపిస్తారు ఇప్పుడు ఎంత కమ్మాడయ్యా అని అంటే అది కూడా పప్పు బెల్లాలకే కనీసం ప్రభుత్వానికైనా మంచి జరిగింది అని అంటే అదిలా పోనీ ఎందుకు అమ్మాడయ్యా అని అంటే అది తన హెరిటేజ్ డైరీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల డైరీలన్నీ కూడా చంపేస్తే తన ముడుపుల కోసం ఆల్విన్ లాంటి సంస్థ రిపబ్లిక్ ఫోర్జ్ లాంటి సంస్థ మిగతా ప్రభుత్వ రంగ సహకార పరిశ్రమలన్నీ కూడా ముడుపుల కోసం అమ్మేసిన చరిత్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది